Hello, hi guys. Good morning. Hi. How are you all? అందరూ బాగుండాలని కోరుకుంటాను. సో మేము ఈరోజు ఏం చేసినామంటే పిఎఫ్ఎల్ఈ దగ్గర చదువుకునే ఒక ఇది వచ్చేసి దానిలో డిస్ట్రిక్ట్ మా డిస్ట్రిక్ట్. సో మేము విజిట్ చేయడానికి వచ్చినాం. చూడడానికి విజిటింగ్ వచ్చినాం మేము. మన బియర్స్ బియర్స్ అంటే మేము దాగలేదు కానీ వాళ్ళు దాగలేదు కదా, వాళ్ళు షూటింగ్ చేసుకుంటారు. ఏమన్నా షూటింగ్ కూడా మంచిగా ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ అంటే ఈ మాకైతే ప్రీ వెడ్డింగ్ అయితే గుర్తొస్తుంది. రీల్స్ చేసుకొని కూడా బాగుంటుంది. మా సోని అయితే రీల్స్ అయితే కొంచెం సిగ్గుపడుతుంది. మేమైతే ఫుల్ రీల్ చేసాం. ఇంకా మామే కూడా చేసింది రోడ్ల మీద అక్కడక్కడ కూడా కొన్ని రీల్ చేసాం. ఒక 360 వ్యూ చూపిస్తాను మీతో మాతో పాటు మీరు కూడా తిరగాలి. 360 డిగ్రీ వ్యూ చూపిస్తాను నేనైతే. సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ లొకేషన్ మాత్రం చూడలేదు. మంచి ఎంజాయ్ చేయొచ్చు. నేను నేనైతే నేను స్నానం చేయాలనిపిస్తుంది లోపల, లేకపోతే వీళ్ళు వద్దంటున్నారు లోపల బాగుంటుంది. అందరు ఆల్రెడీ తిరుగుతున్నారు, ఆల్మోస్ట్ అందరు చూడొచ్చు. అందరు అక్కడ మొత్తం తిరుగుతున్నారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి మంచి వ్యూస్ చూడాలనిపిస్తారండి, మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం. కమ్యూనిటీ ఓకే, యూట్యూబ్ లో ఓకే. సో ఇది గైస్, మేము కొన్ని వ్యూస్ ఫోటింగ్ చేస్తున్నారు, కొన్ని వ్యూస్ చూపిస్తాను. వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పులతో వెళ్తున్నారా? అలా వెళ్ళొచ్చు. చెప్పు, వీళ్ళైతే నాతో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సోని సోని మేఘన వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మాట్లాడండి. ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండ సాగర్ హైవేలో ఉంటుంది. సాగర్ హైవే అంటే అందరికి ఐడియా ఉంటుంది. మేమైతే డిస్ట్రిక్ట్ లొకేషన్ అయితే సెంటర్ మెన్షన్ చేస్తాం, దాన్ని బట్టి మీ లొకేషన్ ఈజీగా ట్రాప్ చేయొచ్చు. మీరు ఎలా సో ఇంకా చెప్పొచ్చు మీరు పర్సనల్ స్కూల్ ఎంత డిమా కొట్టారు మీరు ఇలా సోని డిమా కొట్టే నాకోసం నాకోసం డిమా కొట్టారు. ఇక్కడ అయితే కొన్ని స్టిల్స్ ఇస్తున్నాం మేము. ఏదో చిలిపి చేతలు అలా ఏమో దిగాలనిపించింది, దిగుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆ వాటర్ దగ్గరికి వెళ్తే ఆ వైబ్సే వేరు, కొంచెం ఎంజాయ్మెంట్ మూమెంట్ వస్తుంది. ఎందుకో ఏమో మరి, మా కోడల్స్ అయితే ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాతో పాటు. సో ఇది బాగుంటుంది. మామూలుగా చేపలని చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఈ నది తీరాన కొంచెం ఉష్కలాగా బాగా బీచ్ మూమెంట్ అయితే వస్తుంది. ఎవరైనా విజిట్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది. సో మేము మా అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు సరదాగా ఏదో తిరిగొద్దాము అలా చూస్తామంటే అలా వెళ్ళాము. మామూలుగా అయితే ఎంజాయ్ చేసాము. ఏమైతే నాకు కోపడుతూ నేను లోపల దునుకుతా అంటే వద్దంటున్నారు. లాస్ట్ అవి సో గైస్, మేమైతే ఇక్కడ జస్ట్ ఎంజాయ్ చేసాము. మొత్తం అయితే చూపించాము, మేము అన్ని చూపిస్తున్నాము.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బై బై.